Sitat Jyoti Sikari Nagari Sagaram Bodharadher Jalpam Jalpam Jaladi Tanaye Hanta Midya Samruddhim Nirvinname Nanu Bhagavati Bharatiyam Tvadiyam Chitram Stotram Spurati Janani Svairam Arabdu Kama Mahalakshmi Amavari Yokka Ashtotara Satanamavali పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాల యొక్క పవిత్రత ఎటువంటిది అంటే కురుతాల్వాన్లు అనేటువంటి వారు చెప్తారు, అమ్మా నీ యొక్క స్వభావం, నీ తత్వం, నీ కీర్తి అంతా కూడా గంగానదితో సమానమైనటువంటి తత్వం. గంగానదిలో స్నానం చేసేటువంటి వారు ఏ విధంగా పవిత్రతను పొందుతారో అందరూ అటువంటి పవిత్రతను పొందుతారు. ఎప్పుడూ పవిత్రముగా ఉండేటువంటి అమ్మవారి యొక్క నామాలను స్మరిస్తేనే మనం పునీతులం అవుతాము, శుభాలను పొందుతాం. అందువలన అమ్మవారి యొక్క నామాలను స్మరిద్దాం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలలో 93వ నామం ఓం హిరణ్య ప్రాకారాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని హిరణ్య ప్రాకార అని కీర్తిస్తున్నాం. హిరణ్య ప్రాకార అంటే బంగారపు ప్రాకారములు కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. ప్రకర్షేణ క్రియతే ఇది ప్రాకార, కోట వలె చుట్టూతా ఉండేటువంటి దాన్ని ప్రాకారము అంటాం. అటువంటి ప్రాకారము కలిగినటువంటిది, ఆ ప్రాకారము కూడా హిరణ్యంతో చేయబడినటువంటిది అని చెప్తూ బంగారమయమైనటువంటి కోటలు కలిగినటువంటిది, చుట్టూతా బంగారంతో నిర్మించబడేటువంటి కోటలు ఉండి మధ్యలో ఉండేటువంటి తల్లిగా ఆమెను ఈ నామంతో మనం కీర్తిస్తూ ఓం హిరణ్య ప్రాకారాయై నమః అని స్తుతిస్తున్నాం. హిరణ్య అనేటువంటి శబ్దానికి కాంతి తేజస్సు అనేటువంటి అర్థాలను చెబుతుంది వైదిక నిఘంటువైనటువంటి నిరుక్తం. కాంతి అనే అర్థం తీసుకున్నా, తేజస్సు అనేటువంటి అర్థం తీసుకున్నా కూడా హిరణ్య ప్రాకార అంటే కాంతిమయమైనటువంటి ప్రాకారాలు కలవి, తేజోమయమైనటువంటి ప్రాకారాలు కలవి అని అర్థం. కాంతిమయమైనటువంటి ప్రాకారాలు అంటే అమ్మవారు ఎక్కడ ఉన్నారో ఆమె చుట్టూతా కూడా తేజపుంజములు వ్యాపించి ఉంటాయన్నమాట. అంటే కాంతి పుంజములు అనేటువంటి వలయములతో చుట్టుముట్టబడినటువంటి తేజస్వరూపిణిగా అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. ఈ లోకంలో కనిపించేటువంటి మెరుస్తూ ఉండేటువంటి వస్తువులు ఏవైనా కానీ, అది కజ్జోతం నుంచి అంతరిక్షం వరకు కూడా, కజ్జోతం నుంచి సూర్యుడి వరకు కూడా ఎవరైనా తీసుకోండి, కజ్జోతం అంటే మెనుగురు పురుగు, మెనుగురు పురుగు దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఎవరిని చూసినా సరే ఈ మెరుస్తూ ఉండేటువంటి వస్తువులు, మెరుస్తూ ఉండేటువంటి లోహాలు, మెరుస్తూ ఉండేటువంటి మణులు ఏవైనా కానీ అందులో ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో అది మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రాకారముగా ఉండేటువంటిది. అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరితహ చుట్టూ ఉండేటువంటి తేజపుంజములలోనిదే అని చెప్పవచ్చు అన్నమాట. అంటే నిత్య తేజస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క కాంతియే అక్కడ ప్రతిబింబిస్తోంది అని చెప్పవచ్చు. అందువలన ఎప్పుడూ కూడా వలయాలుగా అమ్మవారి చుట్టూతా తిరుగుతూ ఉండేటువంటి కాంతిని ఇక్కడ స్మరిస్తూ ఆ కాంతిలో మనం అమ్మవారి యొక్క తత్వాన్ని దర్శించాలి. అటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పేటువంటి, అమ్మవారి యొక్క స్థానాన్ని చెప్పేటువంటి నామము ఇక్కడ ఓం హిరణ్య ప్రాకారాయై నమః అనేటువంటి నామం అన్నమాట. చంద్రసూర్యులు ఇరువురు కూడా ఆకాశంలో బింబాల వలె ఉంటూ మెరుస్తూ ఉంటారు. ఆ సూర్యునిలో ఈ చంద్రునిలో ఉండేటువంటి కాంతి అంతా కూడా అమ్మవారి నుంచే వచ్చింది కాబట్టి చంద్రుడు సూర్యుడు మొదలగు తేజపుంజములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వలయాకారంలో అమ్మవారి చుట్టూతో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారిని ఇక్కడ మనం ఓం హిరణ్య ప్రాకారాయై నమః అనేటువంటి నామంతో స్మరిస్తున్నాం. అమ్మవారి నామాలలో 94వ నామం ఓం సముద్ర తనయాయై నమః అనేటువంటి నామం. అమ్మవారిని ఈ నామంలో సముద్ర తనయా అని మనం స్తుతిస్తున్నాం. సముద్ర తనయ అంటే సముద్రుని యొక్క కుమార్తె అని అర్థం. సముద్రుని యొక్క కుమార్తెగా ఈమె ఉన్నది కాబట్టి ఈమెను మనం సముద్ర తనయ, ఓం సముద్ర తనయాయై నమః అని స్తుతిస్తున్నాం. సముద్ర తనయ అంటే ఎవరు అంటే క్షీరసాగరంలో ఉద్భవించడం వలన క్షీర సముద్రము ఈమెకు తండ్రి, ఈమె కూతురు కాబట్టి ఈమె క్షీర సముద్ర తనయ అనేటువంటి నామంతో, క్షీరాబ్ది కన్య అనేటువంటి నామంతో
అనేక విధములుగా సింధుకన్య అద్దికన్య అని అనేక విధములుగా కీర్తించబడుతూ ఉంటుంది మహాలక్ష్మి తల్లి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం అని స్తుతిస్తూ ఉంటాం కదా. అలాగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అంటే క్షీర సముద్రము అనేటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమార్తె అనే అర్థం అన్నమాట. ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారికి క్షీర సముద్రానికి ఉండేటువంటి సంబంధాన్ని అంటే తండ్రి కూతుళ్ళ యొక్క సంబంధాన్ని తెలిపేటువంటి నామము ఇక్కడ ఓం సముద్ర తనయాయై నమః అనేటువంటి నామం. ఈ నామంతో గనక అమ్మవారిని మనం అర్చించినట్లయితే అమ్మవారికి తన తండ్రితో ఉండేటువంటి సంబంధాన్ని మనం స్మరింపచేసినటువంటి వారం అవుతాం. మహాలక్ష్మి అమ్మవారికి ఆ క్షీరసాగరం అంటే చాలా ఇష్టం. తన పుట్టినిల్లు అయినటువంటి ఆ క్షీరసాగరాన్ని విడిచిపెట్టేటువంటిది కాదామె. కానీ తాను విష్ణు వక్షస్థలాన్ని చేరుకోవడానికి సహకరించినటువంటి తండ్రి అయినటువంటి క్షీరసాగరాన్ని విడిచిపెట్టలేక ఆ తల్లి ఏం చేసిందంటే తన అత్తవారుళ్ళైనటువంటి వైకుంఠంలో నుంచి శ్రీ మహావిష్ణువుని సైతము తీసుకువచ్చి క్షీరసాగరంలో నాగ చెయ్య పైన వేయించేపు చేసింది. ఆ విధంగా తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును కూడా నిత్యము క్షీరసాగరంలో నివాసం ఉండేలాగా చేసుకున్నది. ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్థానమైనటువంటి ఆ క్షీరసాగరము తన తండ్రి గారైనటువంటి సముద్రుడు ఎవరైతే ఉన్నారో వారితో ఉండేటువంటి ఆ సంబంధాన్ని గనక అమ్మకి మనం స్మరింప చేసినట్లయితే ఈ నామంతో అమ్మవారు బాగా ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తారు అని మనం భావిస్తాం. అందువలన అమ్మవారిని మనం ఓం సముద్ర తనయాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తాం. అమ్మవారు క్షీరసాగరంలో ఉద్భవించారా లేదా పద్మ సరోవరంలో ఉద్భవించారా లేదా అమ్మవారి యొక్క స్థానము విష్ణువు యొక్క వక్షస్థలమా పరమపదమా లేదా జనక మహారాజు గారు యాగం చేయడానికి యజ్ఞభూమిలో దున్నుతుంటుంటే లభించారా, కాబట్టి అమ్మవారి యొక్క నిజస్థానం ఏమిటి అని సంశయం కలిగినట్లుగా వేదాంత దేశకుల వారు తల్లి ఏది నీ నిజమైనటువంటి స్థానము అనేటువంటి విషయాన్ని అమ్మవారి దగ్గర స్మరింప చేస్తూ ఆవిర్భావ కలస జలదౌ అద్వరే వాపి యస్యాః స్థానం యస్యాః సరసిజవనం విష్ణు వక్షస్థలం వా అని కీర్తిస్తారు. అంటే తల్లి యొక్క నిజమైనటువంటి స్థానం ఏమిటి అంటే పద్మ సరోవరమా వైకుంఠమా యాగభూమా లేకపోతే క్షీరసాగరమా అనేటువంటి సంశయాన్ని తొలగిస్తూ క్షీరసాగరంలోంచి ఉద్భవించి తాను విష్ణు వక్షస్థలంలో చేరి వైకుంఠాన్ని అలంకరించి మరలా మన కోసం జనక మహారాజుకి యాగభూమిలో లభించినటువంటి తల్లి. అంటే ఈ సమస్త ప్రపంచంలో కూడా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా క్షీరసాగరంలోంచే నీవు ఉద్భవించావు అని తన తండ్రి అయినటువంటి క్షీరసాగరునితో ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ అమ్మవారికి స్మరింప చేసినట్లయితే తాను మరింత ప్రీతి చెందుతుంది అనే ఉద్దేశంతో మనం అమ్మవారిని ఓం సముద్ర తనయాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తాం. పరాశర భట్టర్ వారు అమ్మవారిని స్మిత సుధా చంద్రిక అని కీర్తిస్తారు. అంటే క్షీరసాగరంలో పుట్టినటువంటి వెన్నెల, వెన్నెల వలె క్షీరసముద్రంలోంచి ఉద్భవించినటువంటిది అని చెప్తారు. అంటే క్షీరసాగరంలో ఉద్భవించి ఆమె ఆ క్షీరసాగరాన్ని మదించడానికి శ్రమపడినటువంటి విష్ణువు యొక్క వక్షస్థలం మీద చేరింది కాబట్టి ఆయనకి కాస్త శాంతాన్ని కలిగించింది ఆ శ్రమ నుండి అని చెప్తారు. క్షీరసాగరంలో అమ్మవారు ఉద్భవించడానికి కారణము కేవలము విష్ణువు కోసమో కేవలము అమృతం కోసమో కాదు, ఈ చరాచరమైనటువంటి జగత్తునంతటినీ కూడా ఉద్ధరించడం కోసమే ఆమె క్షీరసాగరంలోంచి ఉద్భవించింది, కాబట్టి ఆమె సముద్ర తనయా అనేటువంటి నామాన్ని పొందినది అని మనం స్మరిస్తూ అమ్మవారిని ఓం సముద్ర తనయాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. అమ్మవారి యొక్క నామాలలో 95వ నామం ఓం జయాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని జయా అని కీర్తిస్తున్నాం. జయ అంటే జయమును ఇచ్చేటువంటిది, జయము కలిగినటువంటిది అని చెప్పవచ్చు. అంటే ఆమెను ఎవరు పొందుతారో వాళ్ళకి జయమే లభిస్తుంది. ఆమెను విష్ణువు పొందాడు కాబట్టి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు జయాన్ని పొందుతున్నాడు ఈ లోకంలో.
జయాన్ని కలిగింపచేసేటువంటిది, జయస్వరూపిణి కూడా ఆమెనన్నమాట. లక్ష్మీ తంత్రము అనేటువంటి ఒక పాంచరాత్ర ఆగమ గ్రంథంలో ఇంద్రుడికి మహాలక్ష్మి తల్లి చెబుతుంది ఏమని అంటే, నేను శ్రీ మహావిష్ణువుకి తూర్పు వైపున శ్రీ అనేటువంటి నామంతోను, దక్షిణం వైపున కీర్తి అనేటువంటి నామంతోను, పశ్చిమం వైపున జయ అనేటువంటి నామంతో, ఉత్తరం వైపున మాయా అనేటువంటి నామంతో ఎప్పుడూ ఉంటాను. ఆ శ్రీ మహావిష్ణువుని విడిచిపెట్టను, ఆయనతోనే నేను ఎప్పుడూ కూడా ఉంటాను అని చెప్తుంది. కాబట్టి జయ అనేటువంటి నామంతో ఎప్పుడూ కూడా స్వామికి పశ్చిమం వైపున అంటే వెనక వైపున నిలబడి స్వామికి ఎప్పుడూ జయాన్ని వసగేటువంటి తల్లి. అందువలన ఆమెను మనం జయ అని కీర్తిస్తూ ఉంటాం. జయ అనేటువంటి నామంతో అమ్మవారిని స్తుతించి ఓం జయాయై నమః అని గనక ప్రార్థించినట్లయితే మన కార్యాలలో మనకి జయం అనేటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని, మన సామర్థ్యానికి మించినటువంటి కార్యాన్ని, ఒక దైవ కార్యాన్ని, ఒక పుణ్యకార్యాన్ని మనం ప్రారంభించేటప్పుడు ఆ తల్లిని ప్రార్థించి ఓం జయాయై నమః అని గనక స్తుతించినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో జయమే ఆ కార్యంలో కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అటువంటి సర్వ ప్రాణులకు కూడా నిత్యము జయాన్ని ప్రసాదించేటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం జయ అని కీర్తిస్తున్నాం. ఆకుగ్రామ నియామకాదపి అనేటువంటి మాటతో చెప్తారు పెద్దలు. అంటే ఒక గ్రామానికి అధిపతి అయిన వాడి దగ్గర నుంచి మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఎవరైనా సరే జయాన్ని పొందుతున్నారు అంటే, అది దేవతలైనా సరే, మనుషులైనా సరే, ఋషులైనా సరే, ఇంకొకళ్ళైనా సరే జయాన్ని పొందుతున్నారు అంటే వారికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము, వీక్షణానుగ్రహం అనేటువంటిది ఉండడం వలనే జరుగుతోంది. అమ్మవారి యొక్క చూపు ఎక్కడ ప్రసరిస్తే అక్కడ జయం అనేటువంటిది కలుగుతుంది. అందువలన శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారిని వక్షస్థలం మీద పొందడం వలనే వక్షతీటి మధు విజయనో అని కీర్తించబడ్డాడు. అంటే ఆ వక్షతీటం మీద అమ్మవారిని ధరించిన తర్వాతనే ఆయన ఏ రాక్షసులనైనా సరే సంహరించగలిగాడు, అందువలన ఆయనకి జయం అనేటువంటిది కలిగింది అని చెప్పవచ్చు. అటువంటి జయాన్ని ప్రసాదించేటువంటి తల్లిని మనం ఓం జయాయై నమః అని మనం స్తుతిస్తున్నామన్నమాట. ఓం శ్రీయై నమః. Oh, 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 oh